దేవుని యొక్క మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యముల నుంచి కొన్ని విషయాలు, కొన్ని హెచ్చరికలు, కొన్ని ఆదరణ కలిగినటువంటి దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుటకు ఈ యొక్క సమయాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి దేవాది దేవుని యొక్క ఉన్నతమైన నామానికి శతకోటి స్తుతులు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దైవజన్మ, దేవుని యొక్క వాక్యం మీద మీ హృదయాలను కేంద్రీకరించినట్లయితే ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా అదే దప్పికతో, అదే ఆశతో దేవుని వాక్యం మీద మీ దృష్టి పెట్టవలసిందిగా ప్రభు పేరట దీనదాసునిగా మిమ్మల్ని అందరినీ కోరుచూ ఉన్నాను. మంచిది, వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. అందులో మొదటగా 63వ కీర్తన, అందులో నుంచి 3వ వచనాన్ని మనము ధ్యానించుటకు ప్రయత్నం చేద్దాం. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 63:3. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దేవుని యొక్క వాక్యంలో శ్రేష్టమైనటువంటి ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా రచించబడినటువంటి కీర్తనలలో ఈ 63వ కీర్తన ఒకటి. అందులో 3వ వచనంలో దావీదు గారు చెప్తూ ఉన్నారు ఏమనంటే, నీ కృప దేవా జీవము కంటే ఉత్తమమైనదని. అవును ప్రియమైన వాళ్ళారా, ఆయన కృప మనము ఈరోజు అనుభవిస్తున్న జీవము కంటే ఉత్తమమైనది. ఇదే మాట ఇంగ్లీష్లో చూసినట్లయితే, బికాజ్ యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఈజ్ బెటర్ దెన్ లైఫ్. అయ్యా, నా యొక్క జీవము కంటే నీ కృప, నీ ప్రేమ ఎంతో విలువైనది. నా ప్రాణము కంటే, మేము అనుభవిస్తున్నటువంటి లైఫ్ దీనికంటే విలువైనది నీ కృప అని భక్తుడైన రాజైన దేవుని ఆత్మపూర్ణుడైనటువంటి దావీదు చెప్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అవును ప్రియమైన వారలారా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే చాలామంది ప్రజలు చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే, అయ్యా మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నామండి, మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడుతున్నామండి. ఈ ప్రయాస ఈ క్రమంలో కుటుంబాలను విడిచిపెట్టి మరి పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయా ప్రాంతాలు దూరమైనా సరే వెళ్ళి కష్టపడుతున్నాం. ఎందుకని ప్రయాసపడుతున్నారంటే, మా జీవాన్ని మేము కాపాడుకోవటానికి. ఈ జీవాన్ని కాపాడుకునేటువంటి ఈ క్రమంలో, ఈ ప్రయత్నంలో, ఈ ప్రయాసలో చాలామంది మరి అన్యాయంగా కష్టపడుతున్నారు. అన్యాయంగా సంపాదన, సులువుగా రావాలని, సులువుగా డబ్బులు సంపాదన, సులువుగా ప్రయాస లేకుండానే ఏదైపోవాలని మరి కొంతమంది పడుతుంటే, మరికొంతమంది న్యాయంగా యథార్థంగా కష్టపడి వారి జీవాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. చెప్తున్నాను కదా, ఒక గుంపేమో అన్యాయంగా కష్టపడుతుంటే, అన్యాయంగా దోచుకుంటుంటే, అన్యాయంగా సులువుగా వచ్చే మార్గాలు ఏంటో వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, మరొక గుంపు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. వారి దేనికి ఈ ప్రయాస అని ఆ ఇద్దరు గుంపులు వాళ్ళని అడిగితే ఈ గుంపులో ఉన్నటువంటి ప్రజలు చెప్పే మాట ఏంటంటే, మేము మా జీవాన్ని కాపాడుకోవటానికి, మేము మా బ్రతుకులు కాపాడుకోవటానికి. ప్రియమైన వాళ్ళారా, నిజమే, ఈ రోజుల్లో చాలామంది వారి జీవాన్ని కాపాడుకునేటకు చేయరాని పనులు చేస్తూ సంపాదిస్తున్నారు. మరికొంతమంది ప్రయాసపడుతున్నారు, కానీ ప్రయాస దగ్గర ప్రతిఫలం కనపడకపోయినా వారు ఎంతో ఎంతో భారంతో పనిచేస్తున్నారు. దేనికి అని ప్రశ్న అడిగితే, మా జీవాన్ని మేము కాపాడుకోవటానికి. ఈ జీవంని కాపాడుకునే ప్రయత్నంలో కుటుంబాలను విడిచిపెడుతూ, బిడ్డలను విడిచిపెడుతూ, పరిస్థితులను విడిచిపెడుతూ, మందిరాలను విడిచిపెడుతూ, దేవుని సన్నిధి విడిచిపెడుతూ, ఆదివారపు సహవాసాన్ని విడిచిపెడుతూ అన్నిటికీ దూరం అయిపోతున్నారు. దేనికి బిడ్డ అంటే, మేము జీవాన్ని కాపాడుకోవడానికి, ఈ 4 రాళ్ళు వెనకేసుకోవడానికి మేము ప్రయత్నాలు ప్రయాసపడుతున్నామని. అయితే ప్రియమైన వారలారా, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా ఈ 63వ కీర్తన 3వ వచనంలో. రాజు అనే దావీదు
నిరంతరం బిజీగా ఉండే దావీదు ఉన్నతమైన పనులలో ఎంతో మరి ప్రియమైన వారులారా, మరి ఇలాంటి బిజీ లైఫ్లో ఉండేటువంటి ఒక రాజు అయిన దావీదు తాను అనుభవపూర్వకం చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మా జీవము కాపాడుకోవడానికి మేము ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రయాసపడుతూ ఉంటాం, అయితే అల్టిమేట్గా దాని కన్క్లూజన్లో నేను ఒక విలువైన మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మన జీవాన్ని కాపాడుకోవటానికి వాక్యంలో మనం చూస్తున్నాం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవితము జీవని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే అల్పమైనటువంటి జీవాన్ని కాపాడుకోవటానికే అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఎంతో ప్రయాసపడి నీ జీవాన్ని కాపాడుకోవటానికి ఎంత సమయాన్ని ఎంత దృష్టి పెడుతున్నావో, అయితే దానికంటే విలువైనది కాపాడుకోవాల్సింది మరొకటి ఉన్నదని ఈ 3వ వచనంలో 63వ కీర్తన 3వ చరణాల్లో మనం చూస్తున్నాం. ఏంటి జీవం కంటే కాపాడుకోవాల్సింది ఏంటిది? ఈ జీవమును దీనికంటే విలువైనదిగా మరి ఇంకోటి ఏంటి కాపాడుకోవాల్సింది? ఇంత ప్రయాస ఇంత ప్రయత్నము అన్నిటిని విడిచిపెట్టి ఇంతకంటే విలువైనది కాపాడుకోవాల్సింది ఒకటి ఉన్నదని బైబిల్ చెప్తున్నది. ఏంటి ఆ విలువైనది అంటే, దావీదు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ వచనం ద్వారా. ఏంటి అదంటే, అది ఆయన కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ ఘనంగా జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సేవకులు చక్కని ఆతిథ్యం భోజనం పెట్టినప్పుడు ఆ భోజనాన్ని కూర్చున్నప్పుడు అక్కడ వడ్డిస్తున్నటువంటి ఒక యవనస్తుడు, పరిచయంలో ఉన్నటువంటి యవనస్తుడు చెప్తున్నాడు, అయ్యగారు మీతో నా యొక్క చిన్న విషయాన్ని పంచుకోవాలని చెప్పాను. ఏంటి బిడ్డ అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు నేను పరిచయంలో అన్నీ బాగానే ఉంటున్నాను, చర్చికి వెళ్తున్నాను అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను కోపం వస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నాను. యాంగర్ మేనేజ్మెంట్ అనేది నాకు తెలియట్లేదు. అంత మాత్రమే కాదు, నోటికి ఏదొస్తే అది గబాల్, ఆ టైంలో ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాను, సమయోచితమైనటువంటి ఆలోచన నాకు రావట్లేదు, నేను అనుకుంటున్నాను కానీ ఇది సాధ్యం కావట్లేదు అని చెప్పేసి ఆయన ఆ విషయంలో బాధపడుతున్నాడు. ప్రియమైన వారిలారా, వాక్యం సెలవిస్తున్నది కోపడుడి కానీ పాపము చేయకుడి అనే మాట సెలవిస్తున్నది. అవును, కోపము విస్తారముగా వచ్చుట కూడా పాపమే. కోపం విస్తారంగా దానికంటూ లిమిట్స్ దాటి కూడా విస్తారంగా వెళ్ళిపోతే కూడా దుష్టుడు అక్కడ ఖచ్చితంగా చోటు చేసుకుంటాడు. యేసు ప్రభు వారు కూడా నరవతారికి లోకంలోకి వచ్చినప్పుడు తండ్రి అయిన తండ్రి యొక్క ఇల్లు అనగా దేవాలయాన్ని దొంగల గుహగా మారుస్తున్నప్పుడు ఆయనకి కోపం వచ్చి చండ్రకోలను పట్టుకొని ఒక్కొక్కరు తరివినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన వారిలారా, ఆయన కోపం వచ్చింది కానీ అక్కడ పాపం చేయలేదు. ఆ రోజు ఆ యవనస్తుడు, నా కోపం విస్తారంగా వస్తుంది, నా కోపం వచ్చినప్పుడు నా ఎదురుకి ఎవరున్నారు ఏంటో కూడా నేను చూసుకోకుండా మాట్లాడుతున్నానని. అవును ప్రియమైన, కోపం కూడా ఒక పాపం, మత్సరపడుట ఒక పాపం, ఇతరులను చూసి ఓరలేకపోవటం ఒక పాపం, కుటుంబంలో భర్త బాగున్నా భార్య ఓరలేకపోతుంది, భార్య బాగున్నా భర్త ఓరలేకపోతున్నారు, కొంచెం అందంగా అలంకరించిన ఇగో మరి భార్యను చూసి అనుమానం, ఇట్లా రకరకాలైన పాపం. చర్చికి వెళ్తున్నా కూడా, మరి మందిరానికి వెళ్తున్నా కూడా ఈ రకాలైన ఆలోచనలు నీలో ఉండడం ద్వారా నువ్వు ఇదివరకిట్లాగా రక్షణ పొందిన ప్రారంభంలో, సంఘానికి సహవాసంలోకి వెళ్తున్న ప్రారంభంలో దేవునితో నీకున్నటువంటి ఆ సంబంధం చక్కగా నోరారా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ఈ సహవాస బాంధవ్యం నీవు దేవునికి మొరపెడుతుంటే ఆయన నీకు జవాబిస్తూ ఆయన మేలులు అనుభవిస్తున్నటువంటి ఆ స్పర్శను అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క మునుపటి ప్రేమ, మునుపటి ఆ యొక్క స్పర్శ సహవాసము ఇప్పుడు నువ్వు పొందుకోలేకపోతున్నావు. నీకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో పలానా విషయంలో నేను ఒకరిని మాట్లాడినాను, పలానా విషయంలో నేను ఇది చేశానని, ఆ యొక్క కనెక్షన్ లేకపోబట్టి దేవునితో నీతో ఈ అతిక్రమములు దేవునికి నీకు అడ్డుగా వచ్చి ఇదివరకటిలాగా నువ్వు ప్రేమగా దేవుని సన్నిధానంలో గడపలేకపోతున్నావు. అయితే ప్రియమైన వారలారా, ఆ యవనస్తుడితో దేవుడు ఆ రోజు నా ద్వారా మాట్లాడాడు. ఈరోజు నీవు కూడా ఇదే ప్రశ్న, ఇదిగో నేను చర్చికి వెళ్తున్నాను, పరిచయకి వెళ్తున్నాను, కోపం అనే పాపం నన్ను ఏలుబడి చేస్తుంది, ఇదిగో నాలో ఇదిగో మత్సరపడేటువంటి ఆత్మ నన్ను ఏలుబడి చేస్తుంది, ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ నా చూపులు, నా దృష్టి, నా నడవడిక, నా వస్త్రధారణ వీటిలో ఎక్కడ కూడా ఇదిగో వాక్యానుసారంగా కొన్ని విషయాల్లో నాకు పోలిక కనపడట్లేదు, నాకు నేను మలుచుకోవాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు అనేటువంటి ప్రశ్న నీలో కూడా ఉన్నట్లయితే, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఇదే 103వ కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే మరి వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, పడమటి నుండి తూర్పునకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మందిరానికి వెళ్ళలేకపోతున్నావు, ఇదివరకులాగా సహవాసం ఉండలేకపోతున్నావు, ఇదివరకులాగా ఆయన కృపలో నువ్వు నమ్మకంగా ఉండలేకపోతున్నావా? కారణం నీ పాపం, కారణం నీ అవిధేయత, కారణం నీ అతిక్రమం, కారణం నీ కోపమేమో. అయితే వీటిని బట్టి ఇదివరకులాగా నువ్వు ప్రభువులో గడపలేకపోతున్నావు నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నీవు గనక మోకరించి ప్రభు సందుకములో నీ అవిధేయతను, నీ పాపమును, నీ అతిక్రమమును, అయ్యా వీటన్నిటి నుంచి నాకు విడుదల దయచే ప్రభువా, అయ్యా ఇదివరకులాగా నేను మరలా
నిన్ను హత్తుకోగలిగిన అయ్యా, నిన్ను అయ్యా తండ్రి స్తుతించగలిగిన ఆత్మతో నీకు మొరపెట్టగలిగినటువంటి అనుభవాల్లో నేను మరలా నేను ఉండాలి ప్రభువా అని నీవు గనక మొరపెట్టగలిగితే, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరుస్తున్నాడు. పడమటికి తూర్పుకి ఎప్పుడైనా కొలవగలమా మనం? ఎంత దూరమో ఎప్పుడైనా చూసారా? చూడలేం, చాలా దూరం. అలాగే వాక్యంలో దేవుడు అంటున్నాడు, నీ అతిక్రమముల్ని అంత దూరపరుస్తాను, నీ పాపముని అంత దూరపరుస్తాను. ఎందుకు ఆయన దూరపరుస్తాడంటే, మరల ఆయన కృపలో నిన్ను హత్తుకోవాలని, మరల ఆయన ప్రేమలో నిన్ను హత్తుకోవాలని. ఈ యొక్క సమయంలో వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డ నీ జీవాన్ని కాపాడుకోవటానికే ఎప్పుడు 24 గంటలు ప్రయత్నం చేస్తున్నావా, ప్రయాసపడుతున్నావా? అయితే నీ జీవాన్ని కాదు కాపాడుకోవాల్సింది, ప్రభు కృప. ఆయన కృప నీ జీవితంలో పొందుకున్నావు కదా, అలాగే కొనసాగించి ఆయన కృపలో నీవు నమ్మకం కలిగి ఆ కృపలో నేను నిలిచి ఉండాలి. నీ జీవం కాదు కాపాడుకోవడానికి ప్రయత్నము, దానికంటే విలువైనది, దానికంటే ముఖ్యమైనది ఆయన కృప. నువ్వు జీవితంలో కాపాడుకోగలిగితే, నీవు మోకరించి మొరపెట్టగలిగితే ఆయన సన్నిధి, ఆయన జవాబు, ఆయన కాపుదల నీకు తోడుగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఆయన కృప నేను ఆవరిస్తూ ఉన్నదని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు ఫరో సైన్యము మోషే వెనకాల తరుముతూ ఉండగా, ఇదిగో అన్ని లక్షల మంది ప్రజలందరూ కూడా మోషే మీద తిరుగుబాటు చేస్తూ, ఏంటి ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావని ఒక రకమైనటువంటి మరణపు ఛాయలు ఆ ప్రాంతాల్లో ఆ యొక్క పరిస్థితులు కనబడుతూ ఉంటే, మోషే వెంటనే మోకరించి ప్రభు వైపు చూశాడు. ప్రభువా, ఏంటి పరిస్థితి? అయ్యా, ఏంటి స్థితి? ఏంటి, ఏంటి ఇలా అయిపోయింది? ప్రజలందరూ నన్ను కొడతానికి వస్తున్నారు, నన్ను దూషిస్తున్నారు, ఏంటి ప్రభువా జవాబు ప్రభువా అని చెప్పన్నప్పుడు, ఇదిగో ప్రియమైన వాళ్ళ మనందరూ తెలుసు, ఆ సముద్రం మీద ఆ యొక్క కర్రని చాపమన్నప్పుడు దేవుడు అద్భుతము ఆరిన నేలగా సముద్రాన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సముద్రంలో అందరూ కూడా ఆరిన నేల మీద నడవటం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా ఒక నది అక్కడ ఉంటే ఆ ఒడ్డు మీద నడిచినప్పుడు ఎంత జాగ్రత్తగా నడుస్తారు? ఎందుకని అంత జాగ్రత్త నడుస్తారు? ఆ నదిలో పడిపోతే చచ్చిపోతామేమోనని. అలాంటిది సముద్రం మధ్యలో నడవటం అంటే, వాళ్ళ జీవాన్ని కూడా పక్కన పెట్టారు, వాళ్ళు ప్రాణాన్ని కూడా తెగించేశారు. ఇక దేవుడు తన దాసుడు ద్వారా, మోషే ద్వారా ఇప్పుడు నడిపిస్తున్నాడు, ఇక్కడ అద్భుతం జరుగుతున్నది అని నమ్మి ఆరిన నేల మీద నడవటం మొదలుపెట్టారు. అలాగే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సముద్రములో ఆరిన నేల మీద నడిపించి, ఏ ఒక్కరికి కూడా మరణము సంభవించకుండా దేవుడు కాపుదలిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఈ సమయంలో నేను మీకు చెప్పేది ఏంటంటే, అక్కడున్న మోషే, అక్కడున్న ప్రజలందరూ కూడా వారి జీవాన్ని కాపాడుకోవడానికి ఒడ్డు మీద నిలబడలేదు, దేవుడు చూపించినటువంటి మార్గంలో నడవటం మొదలుపెట్టారు. తద్వారా వాళ్ళ జీవాన్ని కాపాడుకోగలిగారు, తద్వారా ఆయన కృప వారి మీదకు వచ్చిన దాన్ని బట్టి వారి జీవాన్ని వారు కాపాడుకోగలిగారు. ఈరోజు నీవుకున్నటువంటి శ్రమ, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రం లాంటి చిక్కు ఇబ్బందులు ఏదైతే నీ జీవితంలో ఉన్నాయో, ఆయన కృపకు గనక నీవు కూడా మోసేవలే ఆనుకోగలిగినట్లయితే, ఏదైతే శ్రమగా నీ ముందు కనపడుతుందో ఆ శ్రమలోనే నీ మార్గములను సరళపరచగలిగిన దేవుడు ఈ సమయంలో మీకు ప్రకటిస్తున్న ఆయనే నజరేయుడైన యేసు. ఆయన ద్వారానే మీ యొక్క అననుకూల పరిస్థితులు, మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న మెట్టుగానున్న స్థితులను ఆయన ముందుగా నడుస్తూ సరళపరుచుకుంటూ ఆయన ముందు నడిచి ఆయన మార్గంలో మిమ్మల్ని నడిపించగలిగిన దేవుడు. కాబట్టి ఆయన కృపను పొందుకునేటకు నీవు మొరపెడితే ఆయన జవాబు ఇవ్వగలిగిన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఆయనను నమ్మి ఆయన జీవాన్ని నువ్వు కనుక పొందుకోగలిగినట్లయితే ఆయన కృప మీద ఆధారపడగలుగుతావు. ప్రియమైన వాళ్ళు అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, 3వ అధ్యాయంలో 16 నుంచి 17 వచనాల్లో మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి ముగ్గురు యవనస్తులను, ఒక ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి ముగ్గురు యవనస్తులను రాజుగారిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఎవరైతే ప్రతిమకు నమస్కారం చేయరో వాళ్ళందరూ కూడా అగ్నిలో వేయబడతారని. వెంటనే ప్రియమైన వాళ్ళారా, ఆ లేఖనాలు మనకు తెలుసు, వాళ్ళందరూ కూడా నమస్కరించారు, కానీ ఈ యవనస్తులు మాత్రం నమస్కరించలేదు. వెంటనే ఆ రాజుకు కోపం వచ్చింది, అక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులకు కోపం వచ్చింది. వెంటనే వాళ్ళందరూ వచ్చి, ఇదిగో నువ్వు చచ్చిపోతావు, నువ్వు మంటలో వేయబడతావు, ప్రతిమకు నమస్కారం చేయి, ఈ విగ్రహాన్ని కొలువు, ఇదిగో రాజుగారి మాటకు లోబడానంటూ ఉంటే, ఈ యవనస్తులు మాత్రం అంటున్నారు, ఇదిగో ప్రియమైన వాళ్ళారా, దానియేలు గ్రంథం 17వ వచనంలో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మలను తప్పించగల దేవుడై ఉన్నాడు, ఆయన రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ షడ్రక్ మిశ్రక్ అభెద్నెగో అనేటువంటి యవనస్తులు, ఇదిగో మీ ప్రాణం పోతుంది, మీ జీవం పోతుంది,
అంతమాత్రమే కాదు ఈ రోజు ఉన్నటువంటి స్థాయి మీరు కోల్పోతారు. మీరు ఈ విగ్రహాన్ని కనుక నమస్కారం చేయకపోతే అన్నట్లుగా వారిని భయగ్రాంతులు గురి చేస్తూ ఉంటే, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఎదురుగా కనబడుతున్నటువంటి ఆ యొక్క మండుచున్న ఆ యొక్క మంటలు కూడా వారి ఎదురుగా కనపడుతున్నప్పటికీ వాళ్ళు అంటున్న ఒకే ఒక మాట, ఇదిగో మేము ఈ ప్రతిమకు నమస్కారం చేయము, మా దేవుణ్ణి మేము ఆరాధన చేస్తున్నాం, మా దేవుణ్ణి మేము కొనియాడుతున్నాం, ఆ దేవుడు మమ్మలను కాపాడతాడు, ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అనేటువంటి మాట అక్కడ మనకు కనపడుతుంది. నిజమే ప్రియమైన వాళ్ళారా, కాబట్టి అక్కడ శద్రక్ మిషక్ అబేద్నగో వారి జీవాన్ని కాపాడుకునేటకు కంటే దేవుని కృపను కాపాడుకున్నటకు వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టే వీళ్ళు ముగ్గురుని అగ్నిగుండంలో వేస్తున్నప్పుడు, అగ్నిగుండంలో వేసేసినప్పుడు ఇదిగో అక్కడ రాజుగారు అంటున్న మాట ఏంటంటే, మనం వేసింది ముగ్గురునైతే నలుగురు కనపడుతున్నారు ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రాజుగారి మాట విని ఆశ్చర్యపోతున్నారు. రాజుగారికి స్పష్టంగా కనపడుతుంది మనం వేసింది ముగ్గురు వ్యక్తులను, షడ్రక మేషక అభేదనకు ముగ్గురు వేశాం కానీ నలుగురు కనపడుతున్నారు ఏంటి అని రాజుగారు ఆశ్చర్యపోతున్నారు. మీ అందరికీ తెలుసు ఆ నాలుగో వ్యక్తి ప్రభు అయిన యేసయ్యే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా అక్కడ శద్రక్ మేషక్ అభేదనకు వారి జీవాన్ని కాపాడుకున్నట్టు కంటే ప్రభు కృప మీద ఆధారపడ్డారు కాబట్టి ఆ కృప కలిగిన దేవుడు ఆ మండుచున్న అగ్నిలోనే ఆ యవనస్తులకు దేవుడు దిగి వచ్చి తోడై నిలబడ్డాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి, నీ జీవితంలో కూడా నీ ఎదుట ఇలాంటి అగ్ని వంటి శ్రమలేదని కనపడుతున్నాయా? అగ్ని వంటి శోధన అయినా కనపడుతుందా? ఆ టయానికి బాస్కి ఏదో సబ్మిట్ చేయాలి ఫైల్ అని, లేదంటే నీ భార్య ఒప్పుకోవట్లేదని నువ్వు ఎక్కడికో వెళ్ళేదే ఆదాయం మీద దృష్టి పెట్టాలని, లేదంటే నీ బిడ్డలకి ఏదో కావాల్సిన ఇవ్వాలని నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి నీ కుటుంబం దగ్గర నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రియమైన వాళ్ళ ఎంతో ప్రయాసపడుతున్నావా నీ జీవాన్ని కాపాడుకున్నట్టు? ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం ద్వారా ఇదిగో శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ఏం చేశారంటే, ఉన్నతమైన ఉద్యోగులు ఉన్నప్పటికీ, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ వారు చెప్తున్న మాట ఏంటంటే, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఆయన కృపను మేము విడిచిపెట్టము. ఆయన ఇచ్చినటువంటి జీవంలో ఉన్నటువంటి మేము ఆయన కృప మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ జీవం ఇది, కాబట్టి ఆయన కృప కంటే మాకు విలువైనది మరొకట్లేదు, మా ప్రాణం పోయినా పర్వాలేదు మేము ఆయనను విడిచిపెట్టనము. ఇదే మాట ప్రియ సేవకుడా, ప్రియ విశ్వాసి నీవు చెప్పగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ నువ్వు చెప్పగలుగుతున్నావు ఈ సాక్ష్యాన్ని? ఈరోజు చిన్న నోట రెండు జ్వరం వస్తే, అమ్మో నాకు జ్వరం వచ్చేసింది, నాకేదో అయిపోయింది, నాకేదో ఆపద వచ్చేసిందని ఇరుగు పొరుగు వాళ్ళని కాదు నీ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా పిలిచేసుకొని కలవరం ఆందోళన వణుకుతో భయపడిపోతున్నావా? చిన్నదానికి కూడా నువ్వు భయపడిపోతున్నావు, చిన్నదానికి కూడా ఆందోళన పడిపోతున్నావు, అమ్మో నా జీవం అయిపోద్దో, అమ్మో నా జీవం అయిపోద్దో, అమ్మో నా ప్రాణం పోద్దేమో అన్నట్లుగా నువ్వు ప్రయాసపడుతూ వణికిపోతున్నావు. ఒక్క ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళపోతే ఇంత భయం నీలో ఎప్పుడైనా కనపడిందా? ఒక్కరోజు దేవుని సహవాసంలో నీవు నాటబడకపోతే ఇదిగో దేవుని మందిరం పట్ల, పరిచర్య పట్ల, దేవుని వాక్యం పట్ల నీకు ప్రియమైన వారలారా, పలానా దైవజనుడి ద్వారా నీ ఆత్మీయ కాపరి ద్వారా ఇదిగో పలానా పరిచయ, పలానా రోజు మందిరానికి రా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడతాడు అన్నప్పుడు దేవుని మాటకి ఎప్పుడైనా ఎంత భయపడ్డావో, అమ్మో నేను ఒక్క క్షణం కూడా ఆలస్యంగా నేను వెళ్తే ఆయన మాట ఆయన సన్నిధి మిస్ అవుతానేమన్న ఆందోళన ఉందా? దాని మీద లేదు నీ ఆందోళన. నీ ఆందోళన ఎంతసేపు, అమ్మో నా జీవం ఏమైపోద్దో, అమ్మో నా ప్రాణం అయిపోద్దో, చుట్టాలు వచ్చారండి ప్రార్థనకు రాలేపోయాను, కాళ్ళు నొప్పులు వచ్చినాయండి ప్రార్థనకు రాలేపోయాను అంటూ దొంగవలే రంగులు మారుస్తూ, ప్రియమైన వారలారా నీ యొక్క మనస్సాక్షి వ్యతిరేకంగా ఇదిగో పొందుకున్న రక్షణను కాపాడుకోకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా, ఇష్టానుసారంగా జీవిస్తూ ఇదిగో నీ జీవాన్ని కొరకే దృష్టి పెడుతున్నావు, దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన కృపను నిర్లక్ష్యం చేస్తూ అశ్రద్ధగా ఉంటున్నావు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఇక చాలు, దేవుని కృప మీద ఆధారపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ లేఖనాల్లో మనం చూస్తున్నాం దానియేలు గారు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, ఇట్టి శాస్త్రం మీద సంతకం పడిందనే విషయం తెలిసినప్పటికీ, ఏంటి ఆ శాస్త్రం మీద సంతకం పడింది, ఏంటి ఏం జరిగింది, మనందరికీ తెలుసు దానియేలు గారు ప్రియమైన వారలారా ఇట్టి శాస్త్రం మీద సంతకం పడిందని తెలిసినప్పటికీ కూడా అనుదినము ఎరుసలేం వైపు కిటికీలు తెలిసి ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఫరో యొక్క రాజు ప్రియమైన వారలారా, రాజు యొక్క వ్యతిరేకమైనటువంటి మాట ఆయన చేయాలనే ఆయన ఉద్దేశం కాదు, కానీ దేవుని కంటే నాకు విలువైనది, దేవుని కంటే, దేవుని మాట కంటే కూడా నాకు ఏది కూడా ప్రాముఖ్యం కాదు, ఆ దేవుని తర్వాతే రాజుగారు మాట అన్నట్లుగా ఒక ఉన్నతమైన ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దానియేలు ఇదిగో అనుదినము వలె యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు.
తద్వారా ఏం తెచ్చుకున్నాడు అనంటే సింహాల బోనులో వేయబడ్డాడంట. సింహాల బోనులో వేయబడ్డాడు. ప్రియమైన వాళ్ళని మనందరూ తెలుసు, సింహాల బోనులో వేయబడినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఏ ఒక్క సింహం కూడా దానియేలుని అటాక్ చేయలేదంట. చక్కగా ఒక సింహం తలకాడు దిండుగా పెట్టుకున్నాడు, మరొక సింహం కాళ్ళ దగ్గర చక్కగా మరొక దిండుగా పెట్టుకొని హ్యాపీగా నిద్రపోయాడు, హ్యాపీగా దేవుని స్తుతించాడు, హ్యాపీగా దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఆ తెల్లవారుజామున ఆ రాజు వచ్చి, దానియేలు నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పి అన్నట్టుగా అడుగుతుంటే, ఈ యొక్క దానియేలు సింహాల బోన్లో ఉండి చక్కని ప్రశాంతకరమైన మాట, ఆశీర్వదకరమైన మాట ఏమంటున్నాడంటే, రాజు నీవు చిరకాలం జీవించాలి, నా దేవుడు నన్ను రక్షించాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారులారా, ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దానియేలు జీవితంలో జరిగిన విషయం మనందరికీ తెలుసు కదా. ఆ రాత్రి అంతా కూడా సింహాలు అడిగినాయి అంట, ప్రభువా మరేం చేయమంటావు, ఆహారం వచ్చింది తినమంటావా వద్దావా. దేవుడు చెప్పాడు, ఏ షట్ యువర్ మౌత్, మీ నోళ్ళను మూసేయండి అన్నాడు దేవుడు. వెంటనే సింహాలు దేవుని మాటకు లోబడి కాబట్టి నోళ్ళు మూసేశాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో కూడా సింహాలు వంటి పరిస్థితి, ఇదిగో వాళ్ళు గైగా నోరు తెచ్చి పడిపోతారండి, ఏదైనా తట్టుకోవచ్చు కానీ అమ్మో ఆయన మాటలకు తట్టుకోలేమండి, అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావా, ఖచ్చితంగా ఆ నోళ్లను మూయగలిగిన దేవుడు, నీ పరిస్థితులు అననుకూల పరిస్థితులను అనుకూలపరచగలిగిన దేవుడిని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవాన్ని కాపాడుకున్నటకు నీ భక్తి జీవితంలో రాజీ పడబాక. దేవుడిచ్చిన రక్షణను భయంతో భక్తితో కాపాడుకుంటున్నావా? ఆయన కృప అనుదినము నీలో ఉన్నదని గమనించగలుగుతున్నావా? నీవు మొరపెడితే జవాబు ఇవ్వగలిగిన దేవుడు నీకు ఉన్నాడని ఈ యొక్క మరి తలంపు కలిగి ఉంటున్నావా? ఏ రోజు కూడా నిర్లక్ష్యంగా ఉండబాక. ఆయన కృప మన జీవము కంటే ఉత్తమమైనది, విలువైనది. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంటున్నావేమో, నేను కష్టపడుతున్నాను కాబట్టి ఆ 4 రూపాయలు తెచ్చుకొని నా జీవాన్ని ఈ 5 ఏళ్ళ నోట్లోకి వెళ్ళటం నేను కాపాడుకునేటకు ప్రయాసపడుతున్నానని, ఇదిగో నా కష్టమే తప్ప మరొకటి కాదన్నట్లుగా నువ్వు అనుకుంటున్నావేమో. మరొక ఆయన అంటూ ఉన్నాడు, నా రెక్కల కష్టార్జితం మీద నేను ఆధారపడ్డానండి అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీ రెక్కల్లో సొత్తు ఇచ్చింది ఎవరు? నీకు జీవం ఇచ్చింది ఎవరు? ఈరోజు నిన్ను బ్రతికింపజేసిన వాడెవడు? ఒకని మరణము ఒకని జీవము ఆయన వశమై ఉన్నదని నీకు తెలియదా? కాబట్టి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ జీవం, ఈ ప్రాణం, ఈ ఊపిరి ఆయన ఇచ్చినటువంటిదే, అదే ఆయన కృప. కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తేనే చాలా థ్యాంక్స్ అని చెప్తారు. ఈరోజు ఆయన కృప అనిపిస్తున్న నీవు ఆయనకి కృతజ్ఞతలు చెప్పవా? అందుకే నేను 103వ కీర్తన 3వ వచనం అంటది, నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయి, నీ కృప జీవం కంటే ఉత్తమం, నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయి. కాబట్టి ఆయన కృపను అనుభవిస్తున్న నీవు, ఓ సేవకుడా, ఓ విశ్వాసి, నువ్వెవరైనా సరే మాటలు వింటున్న నీవు ఒక్కసారి ఆయన కృప మీద ఆధారపడటం నేర్చుకో. ఆయన కృప మీద, ఆయన కృపలో నిలిచి ఉండటం నేర్చుకో. ఆయన కృపని మనకు తోడుంటే మన జీవం జీవంలాగా అనిపించదు. మనం ఏదో జీవిస్తున్న దాని మీద దృష్టి ఉండదు, కానీ పైన ఉన్న వాటి మీదే మన మనసు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, దేవుని కృప మీద ఆధారపడు. నీ జీవం కంటే ఉత్తమమైనది, విలువైనదిగా నువ్వు ఎంచినట్లయితే ఆయన కృప ఎలాగైతే తన భక్తుల మరణము నుండి, ఎలాగైతే శాపము నుండి, తెగుళ్ళ నుండి రక్షించాడో దేవుడు, అదే దేవుడు నేటికి కూడా నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే అనంత జ్ఞాని అయిన యేసయ్య మట్టి అయిన మనతో సహవాసం చేస్తూ ఆయన కృప మన మీద ఉంచుతాడు. ఈరోజు తీర్మానం తీసుకొని ప్రార్థన చేయగలిగితే ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. అట్టి కృప సమర్పించుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి మీద అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కోటాన కోట్ల స్తోత్రాలు. 103వ కీర్తన 3వ వచనంలో కొన్ని విషయాలు ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అయ్యా, దావీదు భక్తుడు అంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి. అవును నాయన, ఈ వాక్యంలో దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి, ఆత్మపూర్ణుడై చెప్తున్న మాటలను మేము ధ్యానిస్తూ ఉన్నాం. నిజమే ప్రభు, ఈ లోకంలో చాలామంది నాయనా ప్రభు మా జీవాన్ని కాపాడుకోవాలని మందిరాలను, వాక్యాన్ని, దేవుని సన్నిధికి దూరమైపోయి ఇష్టానుసారంగా ప్రయత్నములు చేస్తున్నారు. మరి కొంతమంది కష్టపడుతున్నారు, కొంతమంది సులువుగా ఏదో సంపాదించేయాలని అడ్డుదోవలు పడుతున్నారు. ఏదైనప్పటికీ మా జీవాన్ని కాపాడుకోవడానికి మేము ప్రయత్నం పడుతున్నామని అంటున్నారు. అయితే ప్రభు నాయనా, నీ వాక్యం ద్వారా అయ్యా మీరు సూటిగా మాట్లాడారు,
కనపడారు. మీ జీవాన్ని కాపాడుకోవడానికి కాదు, ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే వాటి కొరకు కాదు మీ దృష్టి. ఇదిగో ఇహపరమైన వాటి మీద కాదు, పర సంబంధమైన మీద వాటి మీద మీ దృష్టి పెట్టాలి. క్షయమైపోయే వాటి మీద కాక అక్షయమైన వాటి మీద మీ దృష్టి పెట్టాలి. అంటే ఏంటి అంటే, ఇదిగో నిరంతరం ఉండేటువంటి నీ కృప మీద మేము ఆనుకోవాలి. అవును ప్రభా, నీ కృప జీవం కంటే ఉత్తమమైనది. అవును నాయనా, ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే, ఈరోజు మేము సజీవులకలో ఉన్నాంటే అది నీ కృప. అవును నాయనా, నీవు ఇచ్చినటువంటి ఈ కృపను అనుభవిస్తున్న మేము నిన్ను స్తుతించకుండా ఎలా ఉండగలుగుతాం ప్రభువా? మా పెదవులు నిన్ను స్తుతించాలి, మా జీవితాలు నిన్ను స్తుతించాలి, మా బ్రతుకులు మా కుటుంబాలు స్తుతించాలి ప్రభువా. అట్టి స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ కృపలో నమ్మకస్తులై ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితాల్లో అయ్యా వాక్యమైన విత్తనాలు నాటుబడి ఉండగా అవి ఫలించటకు సహాయం దయచేయమని, అలాగే దీవెన టీవీ వారు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క యాజమాన్యాన్ని ఈ ఛానల్స్ని కూడా దీవించండి. ఎక్కడెక్కడైతే ప్రభువా ఈ ఛానల్ వెళ్తుందో అక్కడల్లా ప్రభువా నీ రాజ్య సువార్త విరివిగా ప్రకటించబడుటకు సహాయం దయచేయండి. ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగింపు ముందుకి ఏనాయనా వెళ్ళుటకు సహాయం దయచేయండి. 2 సంవత్సరాలు కాచి కాపాడి 3వ సంవత్సరంలో నాయనా యొక్క దీవెన టీవీ ఛానల్ ముందుకి కొనసాగడానికి ఈ యొక్క సంవత్సరానికి కూడా అయ్యా ప్రభువా జయకరంగా జరిగించటకు నీ కృప ఈ ఛానల్ మీద పనిచేస్తున్న వారి మీద యాజమాన్య కుటుంబాల మీద ఉంచమని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రార్థన నీ పాదాల దగ్గర చేరుస్తూ యేసు నామంలో ఈ ప్రార్థన మనవి అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ప్రియమైన వారులారా, మరి గుంటుపల్లి దగ్గర కాజీపేట అనే ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను గత 9 సంవత్సరాలుగా. మీరు ఎక్కడ కూడా ఏ సంఘానికి వెళ్ళిన వారైతే ఖచ్చితంగా ఈ ప్రభు యేసే నాకు కావాలి అనేటువంటి ఆశ దప్పిక నీలో ఉన్నట్లయితే, ఖచ్చితంగా నీ దప్పికను తీర్చే దేవుణ్ణి కలుసుకోవాలని ఆ తృష్ణ నీలో ఉంటే రండి. క్రౌన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ కాజీపేటలో మరి చక్కని సంఘం కలిగి ఉన్నాం. దయచేసి అక్కడికి రావాల్సిన కోరుచున్నాం. అలాగే కానూరులో నిడుమూలు ప్రాంతాల్లో కూడా దేవుడు బలమైన పరిచయం నాకు అనుగ్రహించి ఉన్నారు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా ఏమైనా ఉంటే మాకు ఈ యొక్క ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క సమస్యలను మీ యొక్క ఆలోచన తీసుకోవాలని, కౌన్సిలింగ్ ద్వారా ఏమైనా కావాలంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. నిత్యము ప్రభు పరిచయలు నమ్మకంగా ఆయన కృప మీద ఆధారపడి ఉన్న మేము మీ కొరకు నిలబడతాం. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్. Say it.